గోవిందాయ మహా నారాయణ స్వరూపులైన ప్రేక్షకులకు నమస్కారం షిరడి వాళ్ళు ప్రచురించిన సాయిబాబా పుస్తకంలో కొందరు బ్రాహ్మణులు ఏకాదశి ఉపవాసం చేస్తుంటే వీళ్ళందరూ వెర్రివాళ్ళు పిచ్చివాళ్ళు అని ఈ సాయిబాబా వాళ్ళని వెక్కిరిస్తాడు ఉల్లి వెల్లుల్లి తినకుండా సదాచారాన్ని పాటించే ఒక బ్రాహ్మణుడితోటి బలవంతంగా ఉల్లిపాయ తినిపిస్తాడు అంతటితో ఆగకుండా ఇంకో బ్రాహ్మణుడిని మాంసం కొనుక్కురమ్మని మాంసం దుకాణానికి పంపిస్తాడు అంతేకాకుండా తను మేక పలావు వండుతూ అది సరిగ్గా ఉడికిందో లేదో చూడమని ఒక బ్రాహ్మణుడు నాజ్ఞాపిస్తాడు అతడు చూడటానికి ఇష్టపడక పై పైకి చూసా ఉడికిందిలే అని చెప్తే అలా కాదని ఆ బ్రాహ్మణుడి చేతిని పట్టుకొని సరసరా ఆ పలావ్ పాత్ర దగ్గరకు లాక్కొచ్చి దాని మీద మూత తీసి ఈ బ్రాహ్మణుడి చేతిని ఆ పలావ్ గిన్నెలో ముంచి దానిలో నుండి ముక్క తీసి ఒక ప్లేట్లో వేసుకొని దాన్ని పట్టుకొని మెత్తగా ఉడికిందో లేదు చూడు అంతేకాకుండా అది నోట్లో వేసుకొని ఉప్పు కారాలు అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదు చూసి చెప్పు నీ ఆచారం కాసేపు పక్కన పెట్టు అని అరిచి బ్రాహ్మణుడి చేత బలవంతంగా కర్మభ్రష్టత్వం చేపిస్తాడు ఈ విషయాన్ని గురించి నేను ఇంతకు ముందు చేసిన ఒక వీడియోలో మాట్లాడానండి ఇలాంటి సాయిబాబాని గురువు దేవుడు పరబ్రహ్మ పరమాత్మ స్వరూపము అని భావించే సాయి భక్తులు బ్రాహ్మణుల జీవితాలతోటి ఏ రకంగా ఆటలాడుకుంటున్నారో ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఈ సాయిబాబా సిరీస్ మేము స్టార్ట్ చేశాక కొందరు మహమ్మదీయులను అలాగే బ్రాహ్మణులను కలిసి మాట్లాడడం జరిగిందండి ఈ సాయిబాబా మహమ్మదీయుడు కదా నిరంతరము మసీదులోనే గడిపి అల్లా మాలికను నామస్మరణ చేసుకుంటూ నమాజులు చేసుకుంటూ తన జీవితం అంతా బతికాడు మరి మీరెందుకు సాయిబాబాని పూజించరు అని నేను మహమ్మదీయులను అడిగితే ఖురాన్ ప్రకారము అల్లాని తప్ప మేము ఎవరిని ఆరాధించకూడదు మేము ప్రార్థించేది ఎప్పుడూ అల్లానే అంతవరకు ఎందుకు మహమ్మదీయ ప్రవక్త గారిని కూడా మహమ్మద్ ప్రవక్త గారిని కూడా మేము ఎట్టి పరిస్థితుల్లోనూ పూజించము గౌరవిస్తాము ఒక ప్రవక్తని అంతే ఎట్టి పరిస్థితుల్లోనూ అల్లాని తప్ప ఇంకెవరిని పూజించడం అనేది ఈ కురానికి వ్యతిరేకము వ్యతిరేకమైన పనులు మేము కలలో కూడా చేయము సాయిబాబా గారిని ఒక మహమ్మదీయ ప్రవక్త లాగా ఒక ఫకీరులాగా మేము గౌరవిస్తాము అతను చనిపోయి సమాధి కాబట్టాడు కనుక మేము అతన్ని ఒక పీరులాగా గౌరవిస్తాము అంతే తప్పితే పూజించడం అనేది జరగదు అని వాళ్ళు నిష్కర్షగా స్పష్టంగా చెప్పారు వాళ్ళ మత గ్రంథాన్ని అంత ఖచ్చితంగా ఫాలో అవుతున్నందుకు మహమ్మదీయులు తప్పనిసరిగా అభినందనీయులు ఇహా ఆ తర్వాత మేము కొందరు బ్రాహ్మణులతో మాట్లాడామండి చాలా ఆవేదన కలిగించే విషయాలు తెలిసాయి వాటిలో ఒక ఉదాహరణ మాత్రము మీకు వివరిస్తాను ఇక్కడ మాకు దగ్గరలో ఒక శివాలయము ఒక రాములవారి గుడి షిరడి సాయిబాబా మందిరం ఉన్నాయండి ఒక వీధిలో రామాలయమును శివాలయము ఉన్నాయి ఆ వెనక వీధిలో షిరడి సాయిబాబా మందిరం ఉన్నాయి రాములవారి గుడిలో పారంపరాగతంగా అర్చకత్వం చేస్తున్న ఒక వైష్ణవార్చకులు చేస్తూ ఉన్నారు శివాలయంలో స్మార్త బ్రాహ్మణులు ఆయన పూజారిగా విద్యుక్త ధర్మం నిర్వర్తిస్తున్నారు ఆ వెనక వీధిలోనే ఒక షిరడి సాయిబాబా గుడి కూడా ఉందండి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ మూడు గుడులకు కూడా ధర్మకర్తలు అంటే ట్రస్టీలు ఒకరే నట ఈ ధర్మకర్తలు బ్రాహ్మణేతర ఓసి సామాజిక వర్గానికి చెందినవారు అంతేకాకుండా వీళ్ళు సాయిబాబాకి భక్తులు వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి గురువారము కూడా సాయంత్రము సాయిబాబా పల్లకి ఒకటి ఏర్పాటు చేసి ఆ పల్లకీలో ఈ సాయిబాబా పాదుకలు అంటే చెప్పులు అందులో పెట్టి ఆ రెండు మూడు వీధుల్లోనూ ఊరేగింపు చేస్తారు ఆ పల్లకీని మోస్తూ అటు ఇటు వింజామరలతో విసురుతూ ఆ సాయి సంకీర్తనం చేస్తూ ఊరేగింపు చేస్తారు ఊరేగింపు చేస్తూ ఆ పక్క వీధిలోనే ఉన్న వీళ్ళ మిగిలిన రెండు గుళ్ళు అనమాట ఏంటవి రామాలయమును శివాలయము అక్కడికి ఆ పల్లకీని తీసుకొస్తారనమాట రాములవారి గుడి దగ్గరికి వీళ్ళు పల్లకీ తీసుకురాగానే రాములవారి గుడిలో రామనామస్మరణం తప్ప ఏ రోజు సాయిబాబాని కల్లో కూడా తలుచుకోవడానికి ఇష్టపడని వైష్ణవార్చకులు రాములు ఇచ్చే హారతి తీసుకొని వచ్చి ఈ పల్లకీలో ఉన్న సాయిబాబా చెప్పులకి అంటే పాదకులకి ఆయన చేతులతో ఆయన హారతిచ్చి ఒక కొబ్బరికాయ కూడా ఇచ్చి నమస్కారం చేయాలట ఆ తర్వాత అక్కడి నుంచి ఈయన పాదకులు అంటే ఈయన చెప్పులు శివాలయంలోకి వెళ్తాయి ఈ పల్లకీ చెప్పులు శివాలయంలోకి వెళ్ళిన తర్వాత శివార్చకులు కూడా శివలింగానికి ఇచ్చే హారతి తీసుకొని వచ్చి ఈ గుళ్ళోకి వచ్చిన చెప్పులకి ఆ హారతి ఇచ్చి కొబ్బరికాయ కూడా ఆ పల్లకీలో పెట్టి నమస్కారం చేయాలట ఆ తర్వాత అలా అలా ఆ పల్లకి దానిలో ఉన్న చెప్పులు తీసుకొని వాళ్ళు తిరిగి ఆ సాయి మందిరంలోకి వెళ్ళిపోతారు ఆ విధంగా ఊరేగింపు ఆ రోజు సమాప్తం అవుతుంది ఈ విధంగా ప్రతి గురువారం కూడా జరుగుతుంది ఇలాగా ఈ సాయిబాబా చెప్పుల్ని రాములవారి గుడిలోకి శివాలయంలోకి తీసుకొని రావడము భగవంతుడికి అర్పించే హారతిని అదే పల్లెల్లో తీసుకుని వచ్చేసి చెప్పులకి ఆ అర్చకులు ఈ సాయిబాబా పూజలు ఇవి ఇష్టపడని అర్చకులు వాళ్ళ చేతులతోటే హారతి ఇచ్చడము ఇవి ఈ అర్చకులకు సుతరాము ఇష్టం లేదు కానీ ఈ మూడు గుళ్ళకి సంబంధించిన ధర్మకర్తలు మాత్రము మేము సాయిబాబా భక్తులు మాకు ఇలా ఇష్టం కాబట్టి మీరు ఇలా చేయాల్సిందే అనేసి బ్రాహ్మణుల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు అంతేకాకుండా మన ఈ మధ్య ధనుర్మాసంలో రాములవారి గుడిలో ఉన్న వైష్ణవార్చకులు అక్కడికి వచ్చిన భక్తులతోటి ధనుర్మాస వైశిష్టం చెబుతూ గోదాదేవి ఎంత నియమనిష్ఠులతోటి శ్రీహరిని ఆరాధించి ఆ స్వామిని పొందిందో ప్రతి హిందువు కూడా సనాతన ధర్మం పైన మార్గం పైన ధార్మిక గ్రంథాలపైన అంత నియమనిష్టలు ఉండాలని చెబుతూ ఉదాహరణగా అలా కాకుండా హిందువులు ఇలాగా సాయిబాబాలని దర్గాలని ఇలా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడం వలన వారి వైదిక ధర్మ నిష్ట ఏదైతే ఉందో అది సడలిపోతుందని ఉదాహరణగా చెప్తూ ఉంటే ఒక ధర్మకర్త విని ఆ వైష్ణవార్చకులని నీవు సాయిబాబా గురించి ఇలా చెబుతావా అని ఆ దేవాలయం నుండి సస్పెండ్ చేసేసాడు ఇంకా కొందరు పూజారులని మహమ్మద్ ఈ సాయిబాబాని అని దేవుడు అని మేము అంగీకరించము ఒక గురువుగా కూడా ప్రవక్తగా కూడా మేము అంగీకరించమని చెబుతుంటే మనకి ఏం కరవబట్టి ఇవన్నీ నెత్తిన పెట్టుకున్నాము మీరు వేదం చదువుకున్న పండితులైన బ్రాహ్మణులై ఉండి కూడా బయటకు వచ్చి ఈ విషయాలు గొంతెత్తి ఎందుకు చెప్పరు అని నేను కొంత ఆవేశంగా వారిని అడిగాను వాళ్ళు చెప్పినది విన్న తర్వాత చాలా బాధ కలిగిందండి వీళ్ళందరూ కూడా సనాతన వైదిక ధర్మాన్ని ఆచరించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏ దేవాలయాల్లో అర్చకత్వ విధులు నిర్వర్తిస్తున్నారో ఆ దేవాలయాల సంరక్షణ చూస్తూ ఉన్న యాజమాన్యము ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్రాహ్మణేతర వర్గాలకు చెందిన ఓసీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళందరూ కూడా సాయిబాబాకి అలాగే భక్తులైపోయారు అయిందే కాకుండా వాళ్ళకి సాయిబాబా ఇష్టం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రాహ్మణులు కూడా సాయిబాబాకి విరుద్ధంగా నోరెత్తడానికి వీల్లేదు నోరెత్తితే ఈ దేవాలయాల్లో అర్చకత్వం చేసే పని లేకుండా బయటికి పంపించేస్తాము అని వాళ్ళు బ్రాహ్మణులను ఒత్తిడి చేసి బెదిరిస్తున్నారు ఆ బ్రాహ్మణులకు కూడా మరి పాపము కుటుంబము భార్య పిల్లలు తల్లిదండ్రులు ఉంటారు దేవాలయంలో నుండి వీళ్ళు ఉన్నట్టుండి బహిష్కారం చేస్తే వాళ్ళు బయటికి వెళ్ళి బతకలేరు ఈ పరిస్థితిలో వాళ్ళు బయటకు వచ్చి గొంతెత్తి మాట్లాడే సాహసం చేయడం లేదు శాస్త్రం ఏం చెప్తుందంటే వేదము చదువుకున్న సదాచారవంతుడైన బ్రాహ్మణుడు సమాజానికి తండ్రి లాంటి వాడు అలాంటి సదాచారవంతుడైన బ్రాహ్మణుడి మాట సమాజంలో అందరూ విని తీరాలి అదే శ్రేయస్సు కలిగించేది అని శాస్త్రవచనం మరి ఇది కలికాలం కదా ఇప్పుడు విషయాలన్నీ విరుద్ధంగా జరుగుతున్నాయి ధర్మకర్తలకి ఎలా నచ్చితే వాళ్ళు ఏం చెబితే ఈ వేదం చదువుకున్న బ్రాహ్మణులు నోరు మూసుకొని తూచా తప్పకుండా వాళ్ళ మాటలు విని అలాగే ఆచరించాలి వీళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా సాయిబాబా పాదుకలు రాములవారి గుడిలోకి తీసుకురావడం ఏంటి రాములు వారికి ఇచ్చిన లేదా శివలింగానికి ఇచ్చిన ఆరతి అలాగే తీసుకొచ్చి ఏమిటి ఎందుకు మాకు ఈ కర్మ అని బ్రాహ్మణులు బయటికి ఎవరికి మాట్లాడడానికి లేదు లోపల ఆవేదపడి రాముల వారికి చెప్పుకొని బాధపడటమే ఈ సాయి మతము అనే ఒక అజ్ఞానం వలన బ్రాహ్మణుల పరిస్థితి ఎంత దుర్భరంగా మారిందో చూడండి ఒక వేదం చదువుకున్న బ్రాహ్మణుడు కూడా ఇది తప్పు ఇది ఒప్పు అని స్వేచ్ఛగా భావ ప్రకటన చేయడానికి వీలు లేకుండా ఉంది దుస్థితి వాళ్ళు పాపం దేవాలయంలో ఇద్దరు ముగ్గురు భక్తుల ముందే ఇలాంటి పూజలు ధర్మవిరుద్ధమైన పనులు చేయకూడదు అని చెప్పడానికే వాళ్ళకి భా భావ ప్రకటన స్వేచ్ఛ లేకపోతే వాళ్ళకి టీవీల ముందుకు మీడియా ముందుకు వచ్చి ఏం మాట్లాడతారండి హిందువులు ఈ సాయిబాబా పైన మూఢభక్తిని పెంచుకొని అజ్ఞానంలో ఉన్నంత వరకు కూడా మరి సనాతన ధర్మము ప్రశ్నార్థకంగానే ఉంటుందండి కావున ఎవరికి వాళ్ళు ఆలోచించుకొని దయచేసి హిందువులు ఎక్కడైనా కలుతారు అండి లోకా సమస్త సిఖినో భవంతు కృష్ణార్పణం